ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఒకేతైతే సహాయం చేసిన తర్వాత చేతులు దులుపుకోకుండా సమస్యకు పరిష్కారం చూపే వరకు అండగా ఉండడం మరో ఎత్తు. ఓ ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్న వ్యక్తికి అండగా నిలిచారు జనసేన నాయకులు. గుడివాడకు చెందిన పరిపూర్ణ అనే వ్యక్తి యాక్సిడెంట్ లో కుడికాలు పోగొట్టుకున్నాడు. రెక్కాడితే తమకు దేవుడే దిక్కను అనుకుంటున్న వారికి వారు చేయూత అందించారు. బయటికా గుడివాడ జనసేన నాయకులు బుర్రగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో 2,50,000 ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. విషయం తెలుసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గుడివాడ జనసేన నాయకులను అభినందించారు. దీనిపై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. జనసేన సైనికుడిని ఆదుకుని అటు జనసేన అధినేత ఎవరున్నారో పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడాను మంచి వాళ్ళు అనిపించుకున్నారు గుడివాడ జనసేన సైనికులు మొత్తమే కూడాను. విజువల్స్లో చూసినట్లయితే ఒక జనసేన సైనికుడు పరిపూర్ణ గతంలో మే నెలలో యాక్సిడెంట్ గురయ్యారు. ఈ సందర్భంగా కూడాను ఆయన గాయాలు పోలేరు. ఆ సమయంలో ఆయన కాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. టాపీ పని చేస్తూ కూడాను పవన్ కళ్యాణ్ని ఆరాధ్య దైవంగా భావించే పరిపూర్ణ పరిస్థితి పట్ల అటు జనసేనకు ఎవరైతే గుడివాడ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజువల్స్లో మీరు చూసినట్లయితే పూర్తిగా కాలు తెగిపోయి రోడ్డు మీద ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న ఆయన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చడమే కాకుండా ఆర్థికంగా కూడాను ఆదుకుని ఆయన బాసగా నిలిచారు. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇతను టాపీ పని చేసుకుని జీవనం కొనసాగించే పరిస్థితి వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కుటుంబం కూడా గడవలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో జనసేన సైనికులు ఏదైతే చొరవ తీసుకున్న వారి కుటుంబాన్ని ఆదుకున్న ఆ పరిస్థితి నిజంగా అభినందించదగ్గ. సుమారు 2,50,000 రూపాయల వరకు కూడాను ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. తర్వాత పూర్తిగా పరిపూర్ణ కోలుకునే వరకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడాను వారు చెప్పే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరైతే హెల్ప్ చేశారో వారంతా కూడా టీం అంతా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూడొచ్చు వారందరినీ. ఎందుకంటే మనిషి బాధలో ఉన్నప్పుడు ఆదుకోవటం, తర్వాత వారి విపత్తులో కూడా సహాయంగా ఉండటం అనేది తమ నేత నేర్పిన దారి అని చెప్పి కూడాను మీరు చెప్పే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ దృష్టికి కూడాను ఈ సమాచారం వెళ్ళింది. ఆయన కూడాను అభినందించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద కూడాను మనతో మాట్లాడతాకి జనసేన సైనికులు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇద్దరు పిల్లలు కాలు కూడా పోగొట్టుకుని ఉన్నారు. అంటే ఏ విధంగా సహాయం చేశారు? ఏదైతే COVID-19 ఉందో ఆ COVID-19లో భాగంగా ఈ సోమరోతు పరిపూర్ణ అనే వ్యక్తి గుడిగాడ బేతవల్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతను ఇక్కడ పనులు లేకపోవడం మూలంగా పనుల నిమిత్తం మే 31వ తారీఖున విజయవాడ వెళ్తుండగా విజయవాడ సరిహద్దులైనటువంటి అంటర్ప్రగడ గ్రామం వద్ద ఒక గుర్తు తెలియని కారు గుద్దేసి అతన్ని వెళ్ళిపోవడంతో అతన్ని కుడికాలు పోగొట్టుకోవటం మాకు తెలిసింది. ఇతను సోమరోతి పరిపూర్ణ అనే అతను జనసేనలో చాలా ముఖ్య భూమిక పోషిస్తూ అన్ని కార్యక్రమాలకు పాల్గొనేవాడు. అలాగే ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మేము జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గంలో తిరుగుతున్నాము. ఆయన చూపించిన దారిలో మేము అందరం కూడా పయనిస్తూ ఆయన యొక్క నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే కనుక ఈ సేవా కార్యక్రమాలు అనేది ముందుగా మా యొక్క మా కుటుంబంలోనే మేము సరి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సోమరోతి పరిపూర్ణకి మేము సహాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అనుకూలించగా ఏదైతే మనిషి దైవ రూపంలో కూడా వచ్చి తన సహాయం చేశారని చెప్పి కూడాను పరిపూర్ణ చెప్తున్నారు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైనికులు ఇక్కడ తమను ఆదుకోవడం పట్ల కూడాను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజుతో కలిసి అబ్దుల్ అలీం, గుడివాడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.